ఏపీ టీడీపీ కూటమిలో మరో ప్యాకేజీ స్టార్ చేరిపోయారు. ఇప్పటికే పీకే పేరుతో చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ తన ప్యాకేజీ మార్క్ రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు పచ్చ బ్యాచ్ను అధికారంలోకి తెచ్చేస్తానంటూ పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ మరో ప్యాకేజీ వీరుడు అవతారమెత్తారు. ఎంట్రీ ఇచ్చింది ఆలస్యం. పచ్చకూటి చిలకగా మారిన పీకే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఎలాంటి సర్వేలు కూడా లేకుండా తప్పుడు అంచనాలతో నోటికొచ్చింది ప్రకటించి ఆభాస్ పాలయ్యారు కొత్త ప్యాకేజీ వీరుడు ప్రశాంత్ కిషోర్. ఏపీకి మరో పీకే తయారయ్యాడు. ఇప్పటి వరకు ఉన్నది దత్తపుత్రుడైతే ఇప్పుడొచ్చింది ప్యాకేజీ వీరుడు. పదేళ్లుగా చంద్రబాబు దత్తపుత్రుడిగా తన ప్యాకేజీ పాలిటిక్స్ ను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు పవన్ కళ్యాణ్ అలియాస్ పీకే. ఇప్పుడు అదే పేరుతో ఎంట్రీ ఇచ్చిన పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ పెద్ద పీకేకు సోదరుడిలా మారిపోయారు. ఇద్దరి పేర్లు పీకేనే, ఇద్దరూ ప్యాకేజీ స్టార్లే, ఇద్దరు బాబు భజన బ్యాచే. రాజకీయ వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ ఐపాక్ సంస్థను అడ్డుపెట్టుకుని చాలా పార్టీలకు పనిచేశారు. 2019 ఎన్నికలకు ముందు ఐపాక్ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. ఆ సమయంలో ప్రశాంత్ కిషోర్ ను ఓ డెకాయ్తో పోల్చిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ఆయన పంచనకే చేరారు. 2019 తరువాత ఐపాక్ నుంచి కూడా వేరుపడిన పీకే సొంత పార్టీ పెట్టి రాజకీయాలకు పరిమితమవుతానని ప్రకటించారు. ఎన్నో పార్టీలకు సలహాలిచ్చిన ప్రశాంత్ కిషోర్ రాజకీయ నాయకుడిగా మాత్రం ఫెయిల్ అయ్యారు. ఒక పొలిటీషియన్ గా తనను తానే ఉద్ధరించుకోలేని వ్యక్తి డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నారు. తనకు నచ్చిన పార్టీలకు కొమ్ము కాస్తూ ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారు. 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పచ్చ పార్టీ చీఫ్ చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇంకేముంది, గతేడాది గన్నవరంలో ప్రత్యేక జెట్లో నారా లోకేష్ తో కలిసి రెక్కలు కట్టుకుని దిగిన పీకే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి పరుగులు పెడుతూ వెళ్లారు. అక్కడ చంద్రబాబుతో ప్యాకేజీ మాట్లాడుకున్న పీకే అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. 2019 ముందు లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వేలను నమ్ముకుని తనదే విజయమని భావించారు. కానీ అవన్నీ ఫేక్ సర్వేలు కావడంతో చంద్రబాబు అంచనాలు తలకిందులయ్యాయి. అప్పటి నుంచి కేసులు, కోర్టులు, జైలు చుట్టూ తిరుగుతున్న చంద్రబాబు ఎన్నికలు రాగానే తన కుట్రలకు పదును పెట్టారు. సీఎం జగన్ సంక్షేమ పాలనను చూసి కన్నుకుట్టిన చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థపై కుట్ర పన్నారు. నిమ్మగడ్డ రమేష్ ను అడ్డుపెట్టుకుని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వాలంటీర్ల సేవలు ఆగిపోవడంతో లబ్ధిదారుల్లో ఆగ్రహం పెల్లుబికింది. టీడీపీతో పాటు కూటమిలోని పార్టీలపై దుమ్మెత్తిపోశారు. ఈ క్రమంలోనే గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం 3 రోజుల్లోనే పెన్షన్ల పంపిణీ పూర్తి చేసింది. దీంతో చంద్రబాబు గ్రాఫ్ మరింత పతనానికి చేరుకుంది. తన గ్రాఫ్ పడిపోతుంది అనుకున్న సమయంలో ప్రతిసారి కొత్త నాటకానికి తెరతీస్తారు చంద్రబాబు. కనీసం గత ఎన్నికల్లో వచ్చిన 23 సీట్లైనా దక్కుతాయో లేదోనన్న ఫ్రస్ట్రేషన్ కు వెళ్లిన చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ ను మరోసారి రంగంలోకి దింపారు. దీంతో సర్వేలు చేసే అధికారం లేకపోయినా సొంత అభిప్రాయాలను ప్రజలపై రుద్దే ప్రయత్నాలు ప్రారంభించారు పీకే. ప్రజాభిప్రాయాన్ని మార్చే సత్తా లేదని తెలిసినా పదే పదే అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి దాన్ని నిజమని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్యాకేజీ వీరుడిగా తన ప్రతాపం చూపించేందుకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు ప్రశాంత్ కిషోర్. అందులో ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వం మళ్లీ గెలవడం కష్టమని ప్రకటించారు. కానీ ఏపీలో టీడీపీ గెలుపు అవకాశాలపై మాత్రం ఒక్క మాట మాట్లాడలేదు పీకే. ఏపీలో టీడీపీ గెలవదన్న విషయం ప్రశాంత్ కిషోర్ కు కూడా స్పష్టంగా తెలియడం వల్లే ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఎలాంటి ప్రయోజనం లేకుండా ఎవరూ ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడటం కానీ మరో పార్టీకి వ్యతిరేకంగా పదే పదే ప్రకటనలు చేయడం కానీ చేసే అవకాశం లేదు. చంద్రబాబు నుంచి భారీ ప్యాకేజ్ రావడం వల్లే ప్రశాంత్ కిషోర్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడే కాదు, చంద్రబాబు గ్రాఫ్ పడిపోతున్న ప్రతిసారి ప్రశాంత్ కిషోర్ ఇలాంటి ప్రకటనలు చేసేందుకు మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటారు. కానీ ఈ కుట్రలు తెలిసిన ప్రజలు మాత్రం ఎప్పటికీ వైఎస్ఆర్సీపీ వెంటే ఉంటారన్నది బహిరంగ రహస్యమే.